వ్యవసాయం మాట్లాడా, ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకు తెలియంది కాదు. యావత్ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నివారింప చేయడానికి వరకు ఉన్నటువంటి ఒక ఏకైక మార్గం భౌతికంగా ఇద్దడి పాటించడం అనేది మనకందరి తెలుసు. అంటే ఇది ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మాత్రమే సోకేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంతవరకు ఈ భౌతిక ఇద్దడిని పాటించగలిగితే కరోనా వైరస్ వ్యాప్తిని నివారింప చేయగలుగుతామనేటువంటి ఒక భావనతోని మన జనతా కర్ఫ్యూతో ఆరంభింపబడి ఈ 3 వారాల పాటు లాక్డౌన్ ఏదైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునియడం జరిగిందో, ఈ లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడంతో ఒక విధంగా సమాజం అంతా గృహాలకే పరిమితం కావడంతో మనం ఈ వ్యాప్తిని కొంతమేరకు నిలువరింప చేస్తున్నామని చెప్పని చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితులలో అత్యవసర సేవలు అందింపచేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి అటు పోలీస్ శాఖ రక్షక భటాధికారులే కానివ్వండి, వైద్యాధికారులు వారికి సంబంధించిన ఒక నర్సింగ్ ఇతర స్టాఫే కానివ్వండి, ముఖ్యంగా ఇలా పారిశుద్ధ్యం అనేది ప్రధానమని చెప్పంటున్నాం. మరి ఏ పారిశుద్ధ్యానికి మనం ప్రధానంగా అమలు చేయాలని చెప్పని భావిస్తున్నామో ఆ పారిశుద్ధ్య నిర్వహణలో మన ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలా పారిశుద్ధ్యం పట్ల ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా సాధారణంగా నిర్వహింపచేసేటటువంటి ఒక పారిశుద్ధ్య పనులు అన్నీ కూడా మరి నిర్వహింపచేస్తున్న సందర్భంగా నేను పారిశుద్ధ్య కార్మికులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను కాపాడే విధంగా అటు త్రాగునీటి సౌకర్యానికి కావలసినటువంటి ఒక సేవలు అందిపచేయడంలో కానివ్వండి, విద్యుత్ సరఫరాలో కానివ్వండి, ఇవాళ పారిశుద్ధ్యం అంటే రోడ్ల క్లీనింగే కానివ్వండి, డ్రైనేజ్ క్లీనింగే కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో మరి నిర్వహింపజేసి జన బాహుళ్యానికి కావలసినటువంటి ఒక సేవలు అందిపజేస్తున్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఈ నిరుపేద వర్గాలను ఆదుకోవటానికి కొరకు మనం బిలో పావర్టీ లైన్ అనండి, దీనిసరి కూలీలే కానివ్వండి, ఇవాళ పట్టణాలలో వివిధ రంగాలలో మరి పనిచేస్తూ ఉపాధి పొందేటటువంటి కార్మికుల దృష్ట్యా వారికి అందరికీ 12 కిలోల బియ్యమే కానివ్వండి, 1500 రూపాయల నగదు రూపాయన సహాయం అందిపై చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా బియ్యం పంపిణీ కానివ్వండి, నగదు రూపాయన కానివ్వండి, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సంకల్పిస్తున్నా కానీ వాటికి తోడు ఇవాళ జగిత్యాల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ గతంలో
మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్స్గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగకృష్ణ గారే కానివ్వండి, మరి అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారే కానివ్వండి, ప్రస్తుత కౌన్సిలర్స్ దుర్గయ్య గారు మరి వారి యొక్క సహచరులు ప్రస్తుత కౌన్సిలర్సే కానివ్వండి, వైస్ చైర్మన్ మన్సూర్ గారే కానివ్వండి, ఇంకా ఇతర కౌన్సిలర్స్ అందరూ కూడా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తమోహన్ గారే కానివ్వండి, అందరం కూడా ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇతోధిక సహాయం అందింప చేయాలని చెప్పని, ఆ అందింపజేసేటటువంటి ఒక సహాయం ప్రత్యక్షంగా అందింపజేస్తే బాగుంటుందన్నటువంటి ఒక భావనతోని ఇలా పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ పరంగా అందింపజేసేటటువంటి రైస్కు తోడు వారికి ఇంకా ఇతర నిత్యావసర వస్తువులు ఏవైతే అవసరం ఉంటాయో అవి చక్కెరే కానివ్వండి, పప్పే కానివ్వండి, ఎడిబుల్ ఆయిల్ వంట నూనె కానివ్వండి, గోధుమ పిండే కానివ్వండి, ఉప్పే కానివ్వండి, ముఖ్యంగా పరిశుభ్రతకు పాటించడానికి కావలసినటువంటి ఒక సబ్బులే కానివ్వండి, శానిటైజర్సే కానివ్వండి, ఇవన్నీ కూడా అందింపజేయాలనే ఒక భావనతోని ఇవాళ 100,000 రూపాయల నుండి 120,000 రూపాయల విలువ చేసేటటువంటి ఒక వస్తు సామాగ్రి ఒక్కొక్క కార్మికునికి 450 రూపాయలు దాదాపు విలువ చేసేటటువంటి ఒక వస్తు సామాగ్రిని, అంటే వారికి ఒక విధంగా చెప్పాలంటే వారు ఒకరోజు వేతనం సరిపడే సరిపడేటటువంటి ఒక నిత్యావసర వస్తువు అందింపజేయాలని చెప్పని భావించి మరి నిన్నటి రోజు అనుకోవడంతోనే దీన్ని వేను వెంటనే దీన్ని కార్యరూపించే విధంగా మిత్రులు బాదూరు రాజేందర్ గారు కానీ రమేశ్రావు గారు కానివ్వండి, ముఖ్యంగా మిత్రు శ్రీనివాస్ గారు కానివ్వండి, అందరినీ కూడా నేను ఈ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజెప్పే విధంగా వారు అందింపజేస్తున్నటువంటి ఒక సేవలకు గుర్తింపుగా వారికి కొంతమేరకన్నా సహాయం చేయాలి అనేటువంటి ఒక భావనతోని మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ఒక మా మిత్రు సహచరులకు హృదయపూర్వకంగా ఈ సహాయం అందించినటువంటి ఒక మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే వీళ్ళు పనికి పోల్సినటువంటి ఒక సమయం ఇది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వస్తు సామాగ్రిని వారికి అందిపజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే హాజరున్నారో వారికి అందరికీ ఇక్కడ అందిపజేస్తూ ఇంకా ఇక్కడికి చేరుకునేటువంటి వారు ఎవరున్నా కానీ వారికి ఏవైతే ఇవ్వాలని చెప్పని భావిస్తున్నామో ఆ సామాగ్రిని మిత్రులు భూషణ్ గారు ఉంటారు, రాజేందర్ గారు ఉంటారు, వాళ్ళు ఏదైతే ఉందో వారికి కాంటాక్ట్ చేసి దాన్ని పొందాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఇంత అర్లీ అవర్స్లో అయినప్పటికీ కూడా ఈ అంటే పారిశుద్ధ కార్మికులు అయితే ప్రతిరోజు వారికి ఇది అటెండ్ అయిన సమయం వాళ్ళు ఎట్లా వస్తారు, ఇప్పుడైతే అందరికీ అడగలతో ఉండే భావనతో రావడం జరిగింది. మరి పాత్రికేయ సోదరులు కూడా అత్యవసర సేవల్లో ఏ విధంగా అయితే ఇవాళ రక్షక భటాధికారులు వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఒక స్టాఫే కానీ పారిశుద్ధ కార్మికులు ఏ విధంగా సేవలు అందిస్తుందో మా పాత్రికేయ సోదరులు కూడా వార్తలు ఎప్పటికప్పుడు పీపుల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా వారు బాధ్యత నిర్వర్తిస్తున్న వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ దయచేసి పారిశుద్ధ్య కార్మికులు ఒక్కొక్కరికి వచ్చి వారి బ్యాగ్ తీసుకుపోవాలి, ఎందుకంటే ఇద్దరిని పాటించాలి కాబట్టి. మీరు వెళ్ళిపోయింది బాబు, ఏమైతుంది దగ్గర మీద జరగండి బాబు వెళ్ళిపోండి.
లైన్ ఇప్పుడు కానీ తీరా గారు విలేకరుల యొక్క ఫోటోలు తీసుకోండి. ఈ పూజ ఎట్లకున్న నారాయణ ఒక్కల రాని వాళ్ళు ఎట్లకున్న నారాయణ చూడాలి గిటి గిటి గిట్టి ఇంట్లో